గురూ వందనో శ్రేష్టం గురూణా స్మరణం తస్మై తస్మై శ్రీ గురవే నమ తెలుగు వన్న ప్రేక్షకులకి జూలై రెండవ తేదీ రెండు వేల ఇరవై స్వస్తి శ్రీ చంద్రమానం శ్రీశార్వరీనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు ఆషాఢ మాసం శుక్లపక్ష ద్వాదశీ గురువారం ఈరోజు ద్వాదశి మా మాధ్యాహ్న సమయంలో రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు అనురాధ నక్షత్రం రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉదయం వర్జం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు ఉదయం దుర్ముహూర్తం తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాల నుండి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉదయం దుర్ముహూర్తం మళ్ళీ మధ్యాహ్న సమయంలో మూడు గంటల ఐదు నిమిషాల నుండి మూడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంది సూర్యోదయం ఈరోజు ఉదయం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలకి సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలకి అమృత గడిల మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు కూడా అమృత గడియలు ఉన్నాయి రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు కూడా రాహుకాలం శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు కూడా శుభకాలం సాయంకాలం శుభకాలం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుండి ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు కూడా శుభకాలం ఈరోజు ద్వాదశ కాబట్టి నిన్న తొలి ఏకాదశి కాబట్టి వీళ్ళ ద్వాదశ కాబట్టి అందరూ కూడా దేవాలయాలు భగవత్ ఆరాధన శాలిగ్రామార్చన లక్ష్మీనారాయణ ఆరాధన విష్ణు సహస్రనామ ఆరాయనలు ఇవన్నీ చేసుకుని చక్కగా ద్వాదశ గడిలు వెళ్లకుండా బ్రాహ్మణ సమారాధ బ్రాహ్మణ భోజనం పెట్టడం కానీ స్వయంపాకాన్ని కానీ ఇచ్చి చక్కగా ద్వారసి ఏకాది ఉపవాసానంతరం ద్వారస పారాయణం పరిపూర్ణం అని చెప్పి అక్షతలో నేలచొకలు విడిచిపెట్టి అందరూ కూడా భోజనం చేయాలి ఏకాది ఉపవాసం చేసాము అంటే ద్వాదశిలో రోజున భోజనం చేయాలి ఈ ఒక పోటైనా భోజనం చేస్తే ద్వారస పారాయణ పూర్తి చేసినట్టు అవుతుంది కాబట్టి అందరూ కూడా ఆచరించండి గురువారం కాబట్టి దత్తాత్రేయుడు యొక్క ఆరాధన గురుస్మరణ చేయడం వల్ల అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది మాధ్యాన్నం త్రయోద వచ్చింది కాబట్టి మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాల నుండి అన్ని కార్యాలకే కూడా ఈరోజు అనుకూలం